నాలుగు వైపులా నీళ్లే ఉండే ఈ పూడిలంకకు రావాలన్నా గ్రామం నుంచి బయటకు వెళ్ళాలన్నా ఇక్కడ ఉన్న పడవే దిక్కు. ఇక్కడ పండింది అమ్మాలన్నా బయట ఏదన్నా కొనాలన్నా ఇక్కడ పిల్లలు చదువుకోవాలన్నా ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చి చదువు చెప్పాలన్నా అంతెందుకు? ఈ గ్రామంలో ఊపిరి పోసుకునే దగ్గర నుంచి ఊపిరి వదిలేంత వరకు అన్నింటికీ పడవ ప్రయాణమే ఆధారం. ఒక ఒడ్డు నుంచి ఆవలి ఒడ్డుకి ఎవరినైనా తీసుకెళ్తే మళ్ళీ ఆ పడవ తిరిగి రావడానికి 2 గంటలు పడుతుంది. మా గ్రామానికి రహదారి సదుపాయం లేనందువలన ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ బోటు నిత్యం సందర్భం వచ్చినప్పుడు ఎవరికైనా సరే అతి అవసరం వచ్చేటప్పుడు ఈ బోటుని నేను వేస్తూ ఉంటాను. అంటే మా ఊరికి ఈ రహదారి సదుపాయం లేనందువలన వచ్చేమంటే చదువుకున్న స్టూడెంట్లు కానీ వచ్చిపోయే మాస్టర్లకు కానీ అంటే ఊరికి వచ్చే సుట్టల బంధువులకు కానీ బయటకు వెళ్ళే వాళ్ళకి కానీ అతి సందర్భంలో వచ్చేటంటే బోటు వేస్తూ ఉంటాను. యాక్చువల్గా ఈ బోటు వేసేటప్పుడు నీరు ఎక్కువ అయినట్లయితే పోటు పాటు వల్ల నీరు పెరుగుదల అయినట్లయితే ఇటువైపు నుంచి కాకుండా పక్క వైపు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ గాలి ఎక్కువైనా సరే బోటు ఒకే చోటన ఉండదు, ఇటువైతే అటువైపు వెళ్ళిపోతుంది, చాలా కష్టంగా ఉంటుంది. ఈ గ్రామ సమస్యలు ఎటువంటివి అంటే రహదారి సదుపాయం లేనందువలన మా గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఈ బోటు కోసం గంటల తరబడి ఇటువైపు మరుకుంటూ అటువైపు, అంటే ప్రభుత్వము వేసినటువంటి రోడ్డు సగంలో ఇటువైపు మళ్ళీ ఊర్లో ఉన్న వాళ్ళు అంటే కొంతవైపు వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ బోటు లేనిదే మా ఊరికి ప్రస్తుతానికి ఎటువంటి వెళ్ళిపోయే రాకపోకలకి అంటే అవకాశం లేదు. దాదాపు 110 ఎకరాల విస్తీర్ణంలో పూడిలంక ఉంది. గ్రామం చుట్టూ ఉన్న ఉప్పు పరలో దొరికే ఆల్చిప్పలను సేకరిస్తారు ఇక్కడ స్థానికులు. వీటి చిప్పల నుంచి మాంసాన్ని వేరు చేసి అమ్ముతూ రోజుకి 50 రూపాయల వరకు సంపాదిస్తారు. గ్రామాలతో రోడ్డు కనెక్టివిటీ లేకపోవడంతో ఇక్కడ పండే పంటలు, దొరికే మత్స్య సంపద బయట మార్కెట్లో అమ్ముకోలేక ఎవరు వచ్చి అడిగితే వాళ్ళకే తక్కువ ధరకే ఇచ్చేస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. గతం నుండి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి కానీ చెప్పులు అరిగిపోతున్నాయి కానీ చేతులు కాళ్ళు అరిగిపోతున్నాయి కానీ రోడ్డు గురించి పోరాడుతున్నామే కానీ ఏ ప్రెసిడెంట్ వచ్చినా ఏ ఎమ్మెల్యే వచ్చినా రూపాయి డబ్బులు మా ఊరికి ఇవ్వడం లేదు. తెలిసిందే, రూపాయి డబ్బులు ఇవ్వడం లేదు. మాకు ఈ రోడ్డు కావాలనేసి మేము బాగా పోరాడి పడినా కూడా నాయన బాబు అన్నా కూడా మాకు వాళ్ళకి దయ కలగడం లేదు మా మీద. 2018లో పల్లినూరు జంక్షన్ నుంచి పూడిలంక వరకు రహదారి నిర్మాణం కోసం 130 లక్షల రూపాయల అంచనా వ్యయంతో రహదారికి శంకుస్థాపన చేశారు. అప్పటి రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిగిన నేటి వరకు 700 మీటర్ల మట్టి కట్ట తప్ప రహదారి మాత్రం పూర్తి కాలేదు. ఓట్లప్పుడు ఓట్లు వేస్తుంటే సరే వెళ్ళిపోతాను, ఎమ్మెల్యే దగ్గర కనీసం 10 దెబ్బలు వెళ్ళి ఉంటామండి. ఎమ్మెల్యే కాల్ పట్టుకుంటాం, మీకు వస్తుందమ్మా సెలక్షన్ అయిపోయింది అంటారు, కానీ మీకు కంపల్సరీ అయిపోద్దని చెప్పట్లేదండి. నాయకులు పట్టించుకోవడం కాదు కదా, ఊరిని ఖాళీ చేసి వేరే చోటుకు వెళ్ళిపోండి అని చెప్తున్నారని స్థానికులు బాధపడుతున్నారు. ఊరు వదిలేసి మీకు అన్ని సౌకర్యాలు చూసుకుంటామంటే ఎలా వదిలేసి వచ్చేస్తాం మేము? మాకు అన్నీ పండుతాయి, ఖాళీ దారి సౌకర్యం లేదు కానీ మాకు ధాన్యం పండుతాయి, వేరుచెలకు పండుతుంది, సోలు పండుతాయి, టమాటాలు పండుతాయి, అన్నీ పండుతాయి. అవి తీసుకుని వెళ్ళి మేము అమ్ముకోవాలన్నా సరే మాకు కష్టమే, ఈ ఇయర్ దాటి వెళ్ళాలి. జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉండే తమ పల్లెకు రోడ్డు ఎప్పుడు వస్తుందా అని గ్రామస్తులు ఆశగా ఎదురు చూస్తున్నారు.